జాబ్ చేస్తున్నారు సార్, ఆయన యాక్చువల్ గా మీ భావజాలాలు ప్రతి ఒక్కటి, మీ మాటలు ప్రతి ఒక్కటి మీలాగే ఆలోచిస్తారు. ఆయన జనసేన పార్టీ 4 ఇయర్స్ గా ఎన్ఆర్ఐ టీమ్ లో ఉన్నారు. జనసేన పార్టీ చూస్ చేసుకున్నప్పుడు మా ఫాదర్ 35 ఇయర్స్ గా వైసీపీలో ఉన్నారు, మా ఫాదర్ ఇన్ లా కూడా టీడీపీలో ఉన్నారు 35 ఇయర్స్ గా. వాళ్ళిద్దరూ వద్దు, మేము ఈ పార్టీలో విసిగిపోయాం, అలసిపోయాం, చాలా ఖర్చు పెట్టాం, వద్దు, ఈ పార్టీలంతా ఒక్కటే, జనసేన పార్టీ కూడా ఒక్కటే, కానీ మీరు వదిలి రావకండి, అంతంత శాలరీస్ వదిలి మీరు ఎందుకు వస్తారు అన్నారు. మేము వాళ్ళని ఖండించి ఫ్లైట్ బుక్ చేసుకొని, ఎవరికి తెలియదు, మా ఫాదర్కి తెలియదు, మా ఫాదర్ ఇన్లాకి తెలియదు, ఎవరన్నా అక్కడ నుంచి వస్తున్నారంటే మెక్సికో నుంచి ఇన్ఫార్మ్ చేస్తారు ఇండియాకి వచ్చేటప్పుడు. మేము చెప్పకుండా ధైర్యం చేసి ఇద్దరం వచ్చాం. వాళ్ళు మాతో 6 మంత్స్ ముందు వరకు మాట్లాడేవారే కాదు. ఎప్పుడైతే వాళ్ళు మీకు టికెట్ రాదు, ఈ పార్టీ కూడా వైసీపీ టీడీపీ లాగే డబ్బు తీసుకునే పార్టీనే అని చెప్పారు, మాతో ఛాలెంజ్ చేశారు. మాకు టికెట్ వచ్చిన తరువాత ఇద్దరు వాళ్ళ 35 ఇయర్స్ వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ వెనక భవిష్యత్తుని ఆలోచించకుండా, ఒకరు సక్సెస్ఫుల్ పార్టీలో ఉన్నారు, ఒకరు సక్సెస్ అయ్యే పార్టీలో ఉన్నారు, ఇద్దరు ఆలోచించకుండా మాకు ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఆలోచించి, మా కష్టపడే విధానాన్ని చూసి, మాకు ఇచ్చిన అవకాశాన్ని చూసి ఇద్దరు రిజైన్ చేశారు వెంటనే. అప్పటి నుంచి జనసేన పార్టీ అంటే మా ఫాదర్ కి చాలా నమ్మకం. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు అయితే కింగ్ మేకర్ అవుతారు లేదా కింగే అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మా ఫాదర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్మెంట్ వెనుక కూడా కారణం ఉంది. ప్రతి ఒక్కరు న్యూగా, ఇప్పుడు కొత్తగా 18+ వాళ్ళకి కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉత్సాహంతో పోల్ ఓట్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు. 7 నెంబర్ నాది కాళహస్తి నియోజకవర్గంలో, 7 నాది, ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు. గ్లాస్ గుర్తు నా ఫోటో, ప్రతి ఒక్కరు వీడియో తీసుకున్నారు. ఇన్ కేస్ చాలా మంది దగ్గర ఇక్కడ కూడా ఉంటుంది. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైందో, కొన్ని ఏర్పేడు మండలంలో 0, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మేము ప్రూఫ్ చేసుకోలేను. అది సూట్ కేసు రెడ్డి విజయసాయిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్సాక్షికే వదిలేస్తున్నాను, వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఏమైంది అనేది మేము డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అంటున్నారు, కానీ అతను గెలిచాడు. వీళ్ళందరి దృష్టిలో అతను గెలిచాడు. మా హస్బెండ్ చాలా నన్ను ప్రోత్సహించాడు. యాక్చువల్ గా తనకు రావాల్సిన టికెట్ ఇది. సార్ కి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మహిళల్ని గుర్తించి, మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పి, మహిళలు ఇంట్లో ఉంటేనే కాదు ఇంటి బయట రావాలని చెప్పి మహిళలకు పెద్ద పీట వేసి నాకు ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం దానికి. సార్ మా కాళహస్తి నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మన నుడి మన నది అంటున్నారు మీరు. నల్లపాలెం అనే గ్రామం ఉంది, అక్కడ నది 30-40 గ్రామాలని కలుస్తుంది సార్. నల్లపాలెం అనే గ్రామం, నది ఉంది సార్ అక్కడ, చాలా ఇండస్ట్రియల్ ఏరియా అది. అక్కడ చాలా పొల్యూషన్ ఉంది సార్. గత కొన్ని సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు నల్లపాలెం ప్రజలు. ఇంతవరకు ఏ ప్రెస్ వాళ్ళు కానీ, ఏ నాయకులు కానీ, ఏ అధికార పార్టీ కానీ ఎవ్వరూ కూడా మన వరకు సార్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మాట వాళ్ళు తిరస్కరించారు సార్. మేము ఓట్ వేయమని చెప్పి 700 మెంబర్స్ ఒకే ఏరియాలో కూర్చున్నా సార్. జనసేన పార్టీ తరఫున మేము వెళ్ళాము, టీడీపీ పార్టీ తరఫున సుధీర్ వెళ్ళారు, మధుసూదన్ రెడ్డి వెళ్ళాడు, వైసీపీ తరఫున మేము చెప్పాము. వాళ్ళు మేము, మాకు నమ్మకమే పోయింది. ఒక్కొక్కరైతే లేడీస్ బ్లౌజ్ వెనక తిరిగి చూపిస్తున్నారు సార్, మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్సే వాళ్ళకి. వాళ్ళు అసలు అక్కడ ఆవులు రోజుకు 2 చనిపోతున్నాయి సార్. చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. ఒక్క అధికార పార్టీ, ఇప్పుడు గెలిచిన పార్టీ వాళ్ళు ప్రామిస్ చేశారంట సార్, మేము గెలిచిన 10 రోజుల్లో ఖచ్చితంగా నైట్ టైంలో వాళ్ళు పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నారు సార్. ఎవరు తెలియకుండా ఒకసారి మీరు అక్కడ వచ్చి విజిట్ చేస్తే, మన నుడి మన నది అనే కార్యక్రమం, మన నదిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను సార్, వాళ్ళు మీకు ఘన స్వాగతం పలికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు కాళహస్తి నియోజకవర్గం, మన రోడ్ ఉంది కదా సార్, అక్కడ
బైపాస్ రోడ్డు ఎప్పుడో శాంక్షన్ అయింది సార్, ఇంతవరకు ఏ పార్టీ కానీ ఇప్పుడు గెలిచారు కదా సార్, ఎప్పుడో శాంక్షన్ అయింది, ఇప్పటి వరకు కూడా రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న కూడా యాక్సిడెంట్ జరిగింది, డే బిఫోర్ ఎస్టర్డే కూడా 2 యాక్సిడెంట్స్ జరిగింది, ప్రతిరోజు చనిపోతున్నారు సార్. ఇప్పుడు కూడా మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా ఏర్పేడు మండలం దగ్గర యాక్సిడెంట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు సార్ దాని గురించి. చాలా చాలా మేము ఇప్పటి వరకు చాలా కష్టపడుతున్నాము. మేము గెలవకపోయినా కాళహస్తి నియోజకవర్గం గెలవకపోయినా ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని ఏమయ్యా నమ్మి వెళ్ళిపోయావే అని. 35 సంవత్సరాలుగా సేవ చేశావు కాంగ్రెస్ కి, తర్వాత వైసీపీగా, తర్వాత అప్పటి నుంచి వైసీపీకి సేవ చేశావు, ఎంతెంతో ఖర్చు పెట్టావు, ఏమయ్యా ఇప్పుడు నీకు ఒక నాయకత్వం వచ్చిన డీఎస్పీలు ప్రతి ఒక్కరు సిఐలు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నీ దగ్గర వచ్చి కూర్చునే వాళ్ళం మేము, మేము ట్రాన్స్ఫర్కి కాలు మీద కాలు వేసుకుని ఉండేవాడు, ఎందుకు ఇట్లా మీ పిల్ అల్లుడిని కూతుని నమ్మి వెళ్ళిపోయావే నువ్వు అని ఆయన హీనగా చూస్తుంటే, ఆయన నేను ఒక్కడైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళ వెనక ఎవరుంటారు అని గర్వంగా చెప్పుకుంటున్నారు సార్. మా మామయ్య గారిని హేళన చేసిన వాళ్ళందరూ ఈ 6 మంత్స్ తర్వాత వచ్చి మా దగ్గరకు వచ్చి మంచి పని చేశారు. నెక్స్ట్ గెలిచే పార్టీ జనసేన పార్టీనే. కాళహస్తి నియోజకవర్గంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా మేము నిలబడం. వైఎస్ఆర్ మధుసూదన్ రెడ్డి పక్కన అస్సలు సపోర్ట్ చేయమని మా నాన్నగారికి చెప్తుంటే ఆయన మూతిలో చిరునవ్వు చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటి నుంచి ఆయన బయట తిరుగుతున్నారు, మొన్నటి వరకు ఆయన ఇంట్లోనే కుంగిపోతూ ఉన్నారు, ఇప్పటి నుంచి బయట తిరుగుతున్నారు. మొన్న నిన్న ఎయిర్పోర్ట్ కు వచ్చారు, కోటూరుకు వచ్చారు, ఇప్పుడు కూడా థర్డ్ రో లో కూర్చొని ఉన్నారు సార్. మా నాన్న గర్వంగా ఉన్నారు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా నాన్నగారు చేసిన త్యాగం కోసం మేము కష్టపడి నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలుస్తున్నామని మాటిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున మేమంతా చాలా మనసు పెట్టి ప్రాణం పోసి తిరిగాము. ఎట్లా తిరిగామనేది ఆ 15 రోజుల్లో బీఫామ్ వచ్చిన 15 రోజులు ఎట్లా తిరిగామనేది ఇక్కడ ఉన్న కాళహస్తి నియోజకం ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఎట్లా తిరిగామనేది, ఎందుకు ఓడిపోయామనేది కూడా తెలుసు. ఎలక్షన్స్ రిజల్ట్స్ కౌంటింగ్ జరుగుతున్న రోజు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నా వెనక రొలుగుతున్నారు. ఆయన 100 ఓట్లతో బొజ్జల గోపాల్, ఆయన యాక్చువల్ గా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకుని అంటే భయపడతాడు. 100 ఓట్లతో బయటపడినా ఓకే అనుకుంటా ఉన్నాడు. ఆయనకి డైలమాక్ వెళ్ళిపోయాడు, ఎంత మొత్తం స్కెచ్ చేస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ స్కెచ్ ఇది. ఆయనకేం తెలుస్తుంది ఏం జరుగుతుందనేది. మేము బయట వచ్చాము, ఎలక్షన్స్ అయిపోయిన లాస్ట్ ఇంకా రౌండ్ మా వల్ల కావట్లేదు ఉండడానికి. మీ అధినేతనే ఓడిపోయినాడు, ఇంకేముంది పదండి ఏదో నాన్ సెన్స్ అంతా క్రియేట్ చేశారు అక్కడ మహిళలను కూడా చూడకుండా. బయట వచ్చిన తరువాత కారు జెండాను పీకడానికి కారు ఎత్తి రాళ్ళు వేయడం ఏదేదో ట్రై చేశారు. ఒక్కటే చెప్పాము మేము, మేము గెలిచినా ఓడినా కారు జెండా తీయడం అయితే ఉండదని చెప్పాము. ఇప్పటి వరకు కూడా కారు జెండాని అలానే పెట్టుకొని ఉన్నాము. ఏ ఒక్క నాయకుడు పెట్టుకున్నాడా? ఏ ఒక్క నాయకుడు? మనం ఇలానే ఉంటాం, పార్టీ తరఫున గెలిచినా ఓడినా నెక్స్ట్ టైం అయితే మనదే, మన పార్టీనే విన్ అవుతుందని సగర్వంగా చెప్పుకుంటున్నాను. జనసేన పార్టీ తరఫున ఆల్రెడీ ఒక్క విషయం చెప్తున్నాను మా రివ్యూ మీటింగ్ జరిగింది మాకు విజయవాడలో. అప్పుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు మీ కాన్స్టిట్యూన్సీలో నేను వచ్చి తిరుగుతాను, పర్యటిస్తాను, మీరు పోరాటం చేయండి, నేను వచ్చి మీతో సహకరిస్తాను, మీతో పాటు యాత్ర చేస్తాను, పోరాట యాత్ర చేస్తాను అని మాటిచ్చారు. కాన్స్టిట్యూన్సీ లెవెల్ వైజ్ పార్టీ హాల్స్ ని ఓపెన్ చేయమన్నారు, జనసేన పార్టీ హాల్స్ ని. ఆల్రెడీ 3 ఉన్నాయి కానీ మేము కాన్స్టిట్యూన్సీ ఎక్కడ పెట్టామనుకుంటారు, కాన్స్టిట్యూన్సీ హాల్ ఎక్కడ పెట్టామనుకుంటారా తెలుసా మీకు? సాక్షి ఆపోజిట్ గా పెట్టాం రేణిగుంట్లో, సాక్షి ప్రెస్ ఆపోజిట్ గా కాన్స్టిట్యూన్సీ వైజ్ హెడ్ పెద్ద బోర్డు ఆఫీస్ ఓపెన్ చేశాము, 5 ఫ్లోర్స్ బిల్డింగ్ తో ఓపెన్ చేశాము. మా రిక్వెస్ట్ ఒక్కటే సార్, మీరు ఒక్కసారి వచ్చి సాక్షి ఆపోజిట్ గా ఉన్న మా ఆఫీస్ ని మీరు కారు కూడా దిగకండి, కారులోనే కూర్చొని ఒక 1 సెకండ్ రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోండి సార్. ఒక్కొక్కటి తలలు వంచినట్టు ఉంటుంది సార్ మీకు. 1 సెకండ్ ప్లీజ్, 1 సెకండ్
మీకు మీకు సెక్యూరిటీనే ప్రాబ్లం అనుకుంటే, మీకు సెక్యూరిటీనే ప్రాబ్లం అనుకుంటే, ప్లీజ్ జనసైనిక్స్, ప్లీజ్ జనసైనిక్స్, ఒక్కరు కూడా ఫోటోకి మీద పడకండి, కుదిరితే ఆయన గీకకండి, ఆయన ముద్దు పెట్టుకోవడం ట్రై చేయకండి, ఆయన చేయలేకండి, ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయన ఎక్కడికైనా వస్తారు. నిన్న కోడూరులో మీరు ఏం చేశారు అసలు? కోడూరులో ఆయన పార్టీ హాల్ లోపలికి రావాలంటేనే దూకి వస్తున్నారు. ఆయన అలాంటి అంత ప్రేమని మీ ఓట్స్ లో చూపించండి. ఆ ఓట్స్ లో చూపిస్తే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆయనకి ట్విట్టర్ లో మిలియన్ వ్యూస్ ఉన్నాయి, మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? నెక్స్ట్ వస్తారని బాధ్యత మనం ఇస్తున్నాం కదా. అదే దాంట్లో ముందుకు పోవాలి. ఆయన మనం ప్రెషరైజ్ చేయకూడదు. ఆయన రావాలంటే ఫ్రీగా రావాలి. నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అని సెక్యూర్ ఫీల్ అవ్వకూడదు. అలా చేద్దాం మనం. ఇంకా ప్రతి ఒక్క జన సైనికుడు, అందరూ కలిసి మనం పోరాటం చేస్తూనే ఉండాలి. మనం గెలిచే వరకు పోరాటం చేస్తున్నాం. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వైసీపీ అయితే గెలవదని నాకు అర్థం అయిపోయింది. ఈ సిక్స్ మంత్స్ లో వైఎస్ఆర్ 151 జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీట్స్ గెలిచిన జగన్మోహన్ రెడ్డి పార్టీ జీరో అయింది, జనసేన పార్టీ హీరో అయింది. ఖచ్చితంగా ఏమన్నా మాట్లాడితే జగన్ రెడ్డి అన్నారని పవన్ నాయుడు అంటాము, అది ఇది అని మాట్లాడతారు. వ్యక్తిగతంగా ఎందుకు వెళ్తారయ్యా? మీ సూట్ కేసు రెడ్డి ఏం పెడతావయ్యా నువ్వు ట్వీట్లో? ఏం ట్వీట్లు పెడతావు అసలు? నువ్వు గెలిచి, నువ్వు అసలు శాసనసభ్యుడిగా గెలిచి సర్పంచ్గా అన్నా గెలిచావా? ఎంపీటీసీగా అన్నా గెలిచావా అయ్యా? నీకెందుకయ్యా ఇంత? నీకెందుకు? అసలు ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా దూచితే ఆయన తరపున ఆయన ట్వీట్ పెడతాడో తెలియదు, కానీ మేమైతే ఊరుకోం అని చెప్తున్నాను ఒక్కొక్కరికి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.